హలో, సుపర్ణ లైఫ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు మనం సగ్గు బియ్యంతో చెక్కలు తయారు చేసుకుందాం. సంక్రాంతి అంటే పెద్ద పండగ కదా, 3-4 రోజుల పండగ. పిల్లలందరికీ సెలవులు ఉంటాయి, పెద్దవాళ్ళు వస్తారు, ఫ్రెండ్స్ వస్తుంటారు, చుట్టాలు వస్తుంటారు. మనం ఎన్ని రకాల వెరైటీస్ చేసుకున్నా సరిపోవు. వాటిలో ఇదొక వెరైటీగా చేసుకుందాం. ఇది చేసుకోవటం ఈజీ, ఎక్కువ ఆయిల్ పీల్చదు కాబట్టి హ్యాపీగా అందరూ తినచ్చు. మనం ఒక అరగంటలో 50-60 చెక్కలు చేసేసుకోవచ్చు. ఇలా అనగానే చూసారా ఎంత ఇరిగిందో, చక్కగా చేతికి ఆయిల్ కూడా అంటలేదు, అంటే ఎక్కువ ఆయిల్ పీల్చవన్నమాట. ఇవి సగ్గు బియ్యం నాని బాగా ఉబ్బుతాయి, అందువల్ల క్రిస్పీగా కూడా వస్తాయి. వీటిని ఎలా చేసుకోవాలంటే, బియ్యము కడిగి ఆరబోసి పట్టించుకోవాలి. నేను పొడి పిండి పట్టించా కాబట్టి కొంచెం బట్టర్ వేస్తున్నాను. నానబెట్టి బియ్యం మిక్సీ వేసుకుంటే మాత్రం ఇది బట్టర్ అవసరం లేదండి. సగ్గు బియ్యాన్ని ఒక కప్పు తీసుకొని బాగా వేడి నీళ్ళల్లో వేసి ఉంచితే జ్యూస్ లాగా దిగుతుంది సగ్గు బియ్యందంతా. ఆ మొత్తం వేసేసుకున్నాం. నానబెట్టిన పెసరపప్పు, కరివేపాకు, జీలకర్ర వేసాం. వీటి వల్ల మంచి స్మెల్లే కాకుండా డైజెషన్కి కూడా మంచిది కదా జీలకర్ర కరివేపాకు. అలాగే ఎండుకారం వేయకుండా పచ్చిమిర్చి ఉప్పు కలిపి మిక్సీ వేసి వేసుకున్నాం. ఎండుకారం వేస్తే మరీ రెడ్గా వచ్చేస్తాయి చెక్కలు, కొంచెం గట్టిగా కూడా అవుతాయి ఎండుకారం వల్ల. అందువల్ల పచ్చికారం వేసుకుంటే మనకి రుచి బాగుంటుంది, కలర్ కూడా బాగుంటాయి. ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక తడి క్లాత్ వేయటం కానీ లేదంటే ఒక మూత పెట్టుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది. కొంచెం పిండిని తీసుకొని ఇలా మౌల్డ్ చేసుకొని మనం చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవటానికి ఇలా చేస్తే ఈజీగా ఉంటుందన్నమాట. చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇవి ఆరిపోకముందే పూరి ప్రెస్ తీసుకొని దాంట్లో ఒక ప్లాస్టిక్ కవర్, ఏదైనా ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం ఈ రౌండ్గా చేసుకున్న ముద్దల్ని ఇంకొంచెం రౌండ్గా రుద్దుకొని ఆయిల్లో కొద్దిగా డిప్ చేసి ఈ కవర్లో పెట్టేసి ప్రెస్ చేస్తే ఊరికే జస్ట్ ఇలా అంటే చాలు, ప్రెస్ అయిపోతాయి, నీట్గా వస్తాయి, ఈక్వల్గా వస్తాయి. చూసారా చామాకు అంత పలచగా వచ్చాయి. ఇలా మనం చేసుకున్న ముద్దలన్నింటినీ ప్రెస్ చేసి పెట్టుకుందాం. ఈజీ కదా ఇవి చేసుకోవడం. మనం అటు మాట్లాడుకుంటూ కూడా ఇలా చేసేసుకోవచ్చు. ఇలా ఒక 5-6 చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇవి 1-2 అలా వేసుకుందాం. ఇవి చాలా పలచగా ఉన్నాయి కదా, త్వరగా వేగిపోతాయి, అలాగే ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవు. ఇప్పుడు మన పూరి బ్రష్ లేదనుకోండి, అప్పుడు పీట మీద ఒక కవర్ వేసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసేసి ఇలా వెడల్పు బేస్ ఉన్న ఒక గిన్నెని తీసుకొని దానికి కవర్ వేసాము, అడుగును కొంచెం ఆయిల్ రాసేసి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి అడుగున గిన్నెకి ఎంత బేస్ ఉందో అంత వెడల్పున చెక్కలు వస్తాయి. దానికన్నా ఇది ఇంకా ఈజీగా ఉంది కదా, పూరి ప్రెస్ కన్నా ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. ఒక 4 చెక్కలు ఇలా ప్రెస్ చేసుకొని ఆయిల్ అక్కడ పక్కన పెట్టేసుకుంటే మనం ఇటు ప్రెస్ చేసుకుంటూ ఆయిల్ కాగేలోపు ఈ 4 వేసేసుకుంటూ ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. 2 వేసాం కదా, కొంచెం కొద్దిగా వేగిన తర్వాత ఇంకొకటి, ఇంకొంచెం వేగిన తర్వాత ఒకటి అలా వేసుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. ఇవి వేసి ఒక 5 మినిట్స్లో మనం ఇంకో 4 ప్రెస్ చేసుకునే లోపు ఇవి వేగిపోతాయి. పలచగా ఉన్నాయి కదా, అందుకని త్వరగా వేగిపోతాయి. మంచి బ్రౌన్ కలర్ రాగానే ఇలా జాలీతో తీసేసుకొని 1-2 నిమిషాలు ఇలా అంటే మనకి అందులో ఇంకా ఏదైనా ఆయిల్ ఉంటే కూడా కిందకి వెళ్ళిపోతుంది. చూసారా 1 అరగంటలో మనం ఇన్ని చేసుకోవచ్చు అన్నమాట. మనం బాండీలో ఎంత ఆయిల్ పోసామో అంతా ఉంటుంది, కొద్దిగా అయిపోతుంది అన్నమాట. ఇవి ఆరిన తర్వాత ఇలా ప్లేట్లో పెట్టి ఆరబెట్టి డబ్బాలో పెట్టుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది.